తండ్రి ఉషోదయముననే ఎందుకు మాకి మృదంగ వాయింపు? ప్రభు 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 ప్రభు, ఆ మానవుడు మన లోకపు స్త్రీలను రెచ్చగొట్టినాడు, దాంతో వాళ్ళందరూ నినాదములు చేసుకుంటూ వస్తున్నారు. అవును తండ్రి, నా ఎడమ కన్ను తమలపాకు వలె టపటపా కొట్టుకొనుచున్నదేమి? ఏమిటిది? హక్కుల పత్రం. ఈ హక్కులు మేము ఇవ్వకపోతే మీకు మూడు పుకారములు నిషిద్ధం. మూడు పుకారముల? అవి ఏమి? తీర్పు, పాన్పు, కాన్పు. ఈ క్షణం నుండి నిషిద్ధం. అంటే రేపటి నుంచే ఏ స్త్రీ వంట చేయదు. అంటే మేము తేన్పులు ఉండవన్నమాట. ఏ స్త్రీ సంసారం చేయదు. అంటే పానుపులు ఉండవన్నమాట. ఏ స్త్రీ బిడ్డల్ని కనదు. పాన్పు లేకుండా కాన్పులు ఎట్లు కలుగును? ఏమి ఈ తిరుగుబాటుకు కర్త కర్మ క్రియ ఆ మానవుడే. చూసితివా కుమారా, ఈ మానవుడు నిన్న మన తండ్రి కొడుకులకు పెట్టినాడు, నేడు మొగుడు పెళ్లాలకు పెట్టినాడు. ఓరి మానవ, నిన్ను శపించేదా? ఎందుకు ముసలియ్యమా? పెద్దయ్యమా, స్త్రీలకు ధర్మం చెప్పినందుక బిడ్డ భూమి మీద పడగానే పాలిచ్చి పెంచుతున్నది ఎవరు? దేవుడా? కాదు, తల్లి, కన్న తల్లి. ఆ తల్లి పాలు తాగి ఆ గుండెల్ని తినడం నేరం కాదా? సునకములు భౌ భౌ అనునట్లు మన ఆడువారందరూ ఔ ఔ అనుచున్నారు, మనము కూడా ఔ ఔ అందుమా? వలదు కుమారా. మేము మహిళలు లేకుండా జీవించలేము, పుకారములు లేకుండా అసలే బ్రతుకలేము. అందుకే ఆడవారి కోరికలను ఆమోదిస్తున్నా. సభాసదులారా, మేము అధికార పీఠమును అలంకరించిన రెండు రోజుల్లోనే సంచలనాత్మకమైన మార్పులు జరిగినవి. ఈనాటి నుండి యమలోకపు మహిళలందరికీ ఆస్తిలో, అంతస్తులో, హక్కులో, బాధ్యతల్లో సగభాగాన్ని ఏ షరతులు లేకుండా ఆమోదించుతున్నాను. విచిత్రగుప్త, సభను ప్రారంభించు. చిత్తం ప్రభు. ఈ శివాజీని భూలోకములకు పంపుటయా మానుటయా అనే విషయముపై నిర్ణయము తీసుకోవలసి ఉన్నది. అటోలనే సభాసదులారా, మీ అభిప్రాయములు తెలియచేయండి. నరుని పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపవలేను. ధర్మ సంకటమేనే, ఇప్పుడు ఏమి చేయవలేను? చిన్నయ్యమా, ఓటింగ్ పెట్టండి. మా భూలోకంలో ఇలాంటి కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు. ఇతన్ని భూలోకములకు పంపకూడదు అనేది వారి చేతులెత్తండి. విచిత్రగుప్త, గణించము. గణించుతుంది ప్రభు. సంఖ్య నీవు లిఖించము. ఇతనిని భూలోకములకు పంపవచ్చును అనేది వారి చేతులెత్తండి. శివాజీని భూలోకములకు పంపవలను అనేవారు యనమండుగురు అధికముగా ఉన్నారు. అది ఎటుల సాధ్యము? యమలోకమున స్త్రీ పురుషులు ఎవరు చెరిసగము కదా. నిజమే ప్రభు, కానీ ఒక ఆర్టీసీ బస్సు చెరువులోకి వెళ్లిన కేసు, ఒక రైలు పొలముల్లోకి వెళ్లిన కేసు, రెండు బాంబు ప్రేరణల కేసులకు సంబంధించి జీవములు కోల్పోయిన వారిని తోడుకుని వచ్చుడకై యనమండుగురు యమదూతలు భూలోకమునకు వెళ్లారు ప్రభు. నరుడా, ఇక నీవు భూలోకమునకు వెళ్లవచ్చు. కుమారా, ఇతడు ఒంటరిగా కాదు, పోతన తోడు వెళుతుంది. పోతన ప్రభు, భూలోకమున ఈ మానవుడు దేవరహస్యములు చెప్పరాదు, ఇతనికి నీవు ఏ సాయము చేయరాదు. 11 దినముల తరువాత ఇతనిని మళ్లీ నరకమునకు తెచ్చు బాధ్యత నీదే. నమస్తే.
మర్యాద లేదు మనం లేదు జంగిలిగాల ఆయమరా నమస్తే చేస్తే నమస్తే చేయరు అవు జంగిలిగాలే అవ్వనా ఇంత పెద్దోళ్ళు నోచుకుకున్నావు ఇంకా జడ్జి రాలేదేమనా జడ్జి ఆడికి పోతారా కానీ ఆ సాలిగాడి శివాజీ గారి ఆడికి వెళ్ళొస్తాడు అవు ఏడికెళ్ళొస్తాడనా అని మనం లేపేసినాం కదనే కోర్టుల మ్యాటర్ అంతా గట్టిగా చెప్పాలన్నారా తప్పై లాయర్ శివాజీ గారు కనిపించలేదు వస్తారంటావా టైం అంటే టైమే ఆయన కోర్టుకు ఎప్పుడు లేట్ గా రాలేదు కొందల వంట పెట్టినాక టైం గట్టి వస్తారా దయ్యమై రావాలి నమస్కారం ఎంపీ గారు ఏమిటి అలా చూస్తున్నారు లెగ్స్ ముందున్నాయో వెనుకున్నాయో వంగి చూసుకో ఫింగర్స్ చూపించనా అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తెలుసు నాకు తిరిగి రావడం కూడా తెలుసు మిస్టర్ శివాజీ మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి మిస్టర్ జస్టిస్ నేను చెప్పదలుచుకున్నది ఆ బోన్లో నిలబడి చెప్పడానికి నాకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను యువర్ ఏ లాయర్ ఎస్ యువరానర్ దోషి అయిన శ్రీనాథుని నిర్దోషిగా నిర్దోషి అయిన బాధ్యుని దోషిగా వాదించాను అది నేరంగా భావించి ముద్దాయిగా నేను బోనెక్కాలనుకుంటున్నాను కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారా ప్రొసీడ్ మిస్టర్ జస్టిస్ న్యాయపీఠం మీద కూర్చుని ప్రభుత్వం ఇచ్చిన జీతం మాత్రమే తీసుకుంటున్న మీకు న్యాయాన్ని కాపాడమే ముఖ్యం కోర్టులో న్యాయవాదిగా నిలబడి ఎంత ఫీజైనా తీసుకుని వాదించే నాకు క్లయింట్ ని గెలిపించడమే ముఖ్యం నా వరకు నేను క్లయింట్ కి విలువిచ్చాను కేసు గెలిచాను కానీ మానవత్వం ముందు ఓడిపోయాను న్యాయానికి ఊపిరిపోసే లాయరు రోగికి ప్రాణమిచ్చే డాక్టరు 100 సంవత్సరాలు నిలబడే కట్టడాలకు రూపం ఇచ్చే ఇంజనీరు భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు తమ వృత్తుల్ని దేవుడిచ్చిన వరాలుగా భావించిన నాడి ఆదర్శ సమాజం ఏర్పడుతుంది కానీ నేను ఆ బాటలో నడవలేదు డబ్బు సంపాదించడం కోసం అతను హంతకుడని తెలిసి నిర్దోషిని వాదించినందుకు నల్లగుడ్డ చాటున తెల్లబోయి చూస్తున్న ఈ ధర్మదేవతకు క్షమాపణ చెబుతూ ఉద్దాయి శ్రీనాథికి ముఖ్య అనుచరుడైన పాండు గారిని విచారణకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను పర్మిటెడ్ పాండు 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 ఏమిటిపై నవ్వుతున్నావు కోర్టులోకి నవ్వుతూ రాకుండా తెలియదా మింగితే బింగు లేదంటే బయటికి వెళ్ళి ఉమ్మేసిరా తమరికి ఎప్పటి నుంచింది అలవాటు మా సార్ చేసిండు ఓహో సారు ఏం చెప్తా చేస్తావా చేయమా మరి ఆయన ఏం తింటా తింటా ఆయన ఏం దాంట దాంట ఆయనకు వీరాభిమాని బయ నేను ఇంకోటి ఉంది చూడు బయ్ లేదు బయ్ అరే చూడు బయ్ అరే లేదు బయ్ చెప్తే నువ్వు పరిచయం చేస్తావు ఇగో ఇది ఒక్కటే ఉంది కోర్టులోకి ఇలాంటి ఆయుధాలతో రాకూడదని తెలియదా ఇది లేకుండా వస్తే మా సార్ ఊరుకుంటారా మిస్టర్ జస్టిస్ నోట్ దిస్ పాయింట్ నోట్ నోట్ దాని లేవు ఇయా తర్వాత పరిచయం చేయొద్దు మా సార్ పరిచయం చేస్తాడు ఇక నువ్వు వెళ్ళొచ్చు మళ్ళా కలిసి మంచి పాడిస్తా మిస్టర్ జస్టిస్ దిస్ ఈస్ ఎగ్జిబిట్ నెంబర్ 3 శ్రీనాథ్ని విచారణకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను శ్రీనాథ్ 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 కత్తి గురించి బడి చెప్పిన వీరాభిమానం కదా కోరుకో తల దూక్కోండి అరే నేనేం స్మార్ట్ లేనా పొద్దుగాలనే దూకున్నా మళ్ళీ దూక్కోమంటావు నేను దువ్వా అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఇదేమైనా అందాల పోటీనా నీట్గా తల దూక్కోవటానికి కోర్టు హాల్ మిస్టర్ జస్టిస్ నేనేమన్నా వారిని చెప్పుతో కొట్టుకోమన్నానా దువ్వెనతో దూక్కోమన్నాను అతను తల దువ్వుకోవడానికి ఈ కేసుకి సంబంధం ఉంది అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్ థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్ దువ్వుకోండి కోడి కిరికినట్టు కాదు గట్టిగా దువ్వుకోండి మిస్టర్ జస్టిస్ ఈ దువ్వెనలో ఉన్న వెంట్రుకలు ఎగ్జిబిట్ నెంబర్ 2 వేర్ ఈజ్ ఎగ్జిబిట్ నెంబర్ 1 అది నెక్స్ట్ హీరింగ్ లో సబ్మిట్ చేస్తాను ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ కత్తిస్తావా కత్తి